ఇంటర్నెట్ ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా వెతికేందుకు ఓ ప్లాట్ఫామ్. ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఎనీ డౌట్ జస్ట్ గూగుల్ ఇట్ అవుట్, నెటిజన్ సెర్చ్ చేసే వేదిక. మూవీస్ గురించి అయినా సెలబ్రిటీల లైఫ్ ఈవెంట్స్ గురించి అయినా అందరిది ఒకటే రూట్, గో టు ఇంటర్నెట్. మరి 2022లో పబ్లిక్ ఏ టాపిక్స్ గురించి ఎక్కువ సెర్చ్ చేశారు ఇప్పుడు చూద్దాం. దేశంలో ఫిల్మ్ సెలబ్రిటీల గురించి తెలుసుకోవడం చాలా మందికి ఇంట్రెస్ట్. వాళ్ళ జీవితంలో ఏం జరిగినా ఆ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అలాగే 2022లో రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి ముచ్చట గురించి నెటిజన్లు తెగ వెతికారు. ఇక అలియా భట్ ప్రెగ్నెంట్ అయినట్టుగా ట్వీట్ చూడగానే ఈ న్యూస్ కోసం కూడా జనాలు తెగ సర్చ్ చేశారు. నాగచైతన్యతో సమంత డివోర్స్ తీసుకోవడం సెన్సేషన్ అయింది. కంటిన్యూ హిట్ మూవీస్ తో ట్రెండింగ్ లో ఉన్న సమంత ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ట్వీట్ చేయడంతో నెటిజన్లు డిసీజ్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోదీ సుస్మితా సేన్ తో రిలేషన్ లో ఉన్నట్టు ట్వీట్ చేశారు. ఈ న్యూస్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అయింది. ఎవరు ఊహించని ఈ న్యూస్ పట్ల నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలేంటి గురు సంగతి అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద సెర్చ్ చేశారు. జనాల జీవితాన్ని కోవిడ్ ఎంత డిస్టర్బ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాధి తగ్గుముఖం పడుతున్నా కొద్ది ప్రభుత్వాలు ఆంక్షలు సడలిస్తూ వచ్చాయి. ఇలా స్విమ్మింగ్ పూల్లపైన ఆంక్షలు సడలించిన టైంలో ఈ న్యూస్ పట్ల నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేశారు. పాప్ సింగర్ కేకే కోల్కతా టూర్లో స్టేజ్ పైనే కుప్పకూలి గుండెపోటుతో మరణించారు. ఆ వీడియో చూసిన ఎవరికైనా బాధ కలగక మానదు. అతని మృతికి కారణాలపై ఎవరికి తోచిన విధంగా వాళ్లు పోస్టులు పెట్టారు. అసలేం జరిగిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వెతికారు. దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్ మృతి పట్ల కూడా దేశవ్యాప్తంగా సంతాపాలు వ్యక్తమయ్యాయి. ఆమె మరుపురాని గీతాన్ని జనాలు పెద్ద ఎత్తున సెర్చ్ చేసి విన్నారు. ఆమెకు కేంద్రం అధికారిక లాంఛనాలతో తుది వీడుకోలు పలకడాన్ని కొందరు కాంట్రవర్సీకి కంటెంట్గా మార్చుకున్నారు. ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి మరణం కూడా అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. డిస్కో కింగ్ సృష్టించిన సంచలనాల గురించి సంగీత అభిమానులు నెట్లో వెతుకుతూ అలనాటి గీతాన్ని మళ్లీ మళ్లీ ఆస్వాదించారు. బప్పి లహరి వేషధారణ, గతంలో పలు ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యల్ని సైతం మళ్లీ మళ్లీ షేర్ చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ షేన్ వార్న్ అకాల మరణం క్రీడా అభిమానులను కలిచివేసింది. అనుమానాస్పద మృతి అంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓవైపు ఫ్యాన్స్ నివాళులు అర్పించడంతో పాటు మరోవైపు అతడి మృతికి కారణాలపై విస్తృతంగా నెట్లో సెర్చ్ చేశారు. బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 22 గోల్డ్, 16 సిల్వర్, 23 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ గురించి క్రీడా అభిమానులు ఎక్కువగా వెతికారు. టీ20 వరల్డ్ కప్ ఇండియా పాక్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన ఫుల్ ట్రెండింగ్ గా నిలిచింది. కోహ్లీకి అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో లెజెండ్స్ కూడా కంగ్రాట్స్ తెలిపారు. భారత్ గెలుపు తర్వాత స్టేడియంలో కోహ్లీ భావోద్వేగానికి గురైన విజువల్స్ కూడా వైరల్ గా అయ్యాయి. ఇక సినిమాల గురించి సెర్చింగ్ విషయానికొస్తే గ్లోబల్ గా థర్ లవ్ అండ్ థండర్ మొదటి స్థానంలో నిలిచింది. బ్లాక్ ఆడమ్, టాప్ గన్ మెవరిక్, ది బ్యాట్మ్యాన్, ఎన్కాంటో, జురాసిక్ వరల్డ్ డామినేషన్, అన్చార్టెడ్, మార్బియస్ ఆ తర్వాతి వరుసలో ఉన్నాయి. మోస్ట్ సర్చింగ్ ఇండియన్ మూవీస్ విషయానికొస్తే బ్రహ్మాస్త్ పార్ట్ 1 శివ మొదటి వరుసలో నిలిచింది. ఇక కేజీఎఫ్, ది కశ్మీర్ ఫైల్స్, RRR, కాంతారా,
పుష్పాది రైస్, విక్రమ్, లాల్ సింగ్ చద్దా, దృశ్యం 2 తర్వాతి స్థానంలో నిలిచాయి.